ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు ఐదో భాగమురా బాగా ఆయన చిత్రగించులు పెడుతున్నాడు తల్లిని. ఇది జరగబోయేది ఆరో భాగము. ఆరో భాగం లోపల ఉన్నందరు కలిసేది ఉన్నది ప్రజలారా. ఎవరు పరశురాములు? ఏమిరా నా తల్లిని వాయా, నీ ఊరేనా తెలియదు? లేదు. మరి ఎక్కడ వాయా? దాని తల్లిదండ్రుల దగ్గరికి వెంటా. మరి దాన్ని దాని తండ్రి శంకరుడు ఉండే. మరి లోకాల భగవంతుడు శంకరాశంకర్ అని చెప్పి వేసింది. మరి మా తాత దగ్గరికి వేయిందా? మరి మా తాత దగ్గరికి పోతాను చెప్పి. హా ఎవరయ్యా పరశురాములు గంధగొడలు చేతవట్టి చేతవట్టి అన్న లోకాల కైలాస వాస. మరి ముసలోన్ ఏదన్నా దాస పెట్టిండా? మరి ముసలోన్ సంగతి చూసా చెప్పి. ఆయన వడవంటి ఈ మండలానికి వచ్చాడు. ఎవరా తాత శంకర, నీ బిడ్డ ఎల్లమ్మ నీ దగ్గరకు వచ్చింది. నీ బిడ్డ ఏదో పెట్టుకుంటే ఈడొక్క పరికి కంప. ఇక ఈయంతో పెట్టుకుంటే నేను బతకలేనని చెప్పి అంతదండి బోలా శంకరుడు కథ కదా వరికి. ఆ అటువంటి అదే ఒక యోగంలో కూర్చుండి ఆ రెండు కన్ను మూసి యోగములే సూతాడా. ఎవరు
పడవలి తన సంగతి తెలదని చెప్పి శేషగా చేస్తున్నాడు, కళ్ళు తెరచలేడు, కళ్ళు తెరిచి అతన్ని చూస్తలేడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడే నన్ను కథం చేసేటట్టున్నాడు అని అటువంటి యోగంలో కూర్చున్నాడు. అయ్యా అయ్యా శంకర నువ్వు నువ్వని ఎంత లేచినా నన్ను చెప్తలేడు, చేస్తలేడు, లేచి చూస్తలేడు. ఆ అటువంటి బెత్తిమ చెడ కట్టతోటి శంకరం నీ కొట్టావా యా తందారా శంకరుని మహిమతోటి ఆ కొట్టినా కట్టే చెరుకుతుటలు అయిపోతున్నాయి, రౌతులతోటి కొడితే బెల్లం ముద్దలు అయిపోతున్నాయి. కానీ శంకరునికి దెబ్బ తాకుతలేదు, నవ్వుతున్నాడు నవ్వుతున్నాడే. ఈ శంకరుడు నాకు చెప్పేటట్టు లేడు, ఈ శంకరుడిని కొడదామంటే దెబ్బ తగ్గుతలేదు. ఇక నా ఇంటికి నేను పోదని చెప్పి కచ్చుతాడా తిరుగోలే కచ్చిండు, తిరుగోలే తిరిగిండు. కానీ తినగోలు సోచ చెప్పలేదు, చెప్పలేదు. అయినా అడిగెళ్ళి తిరుగుకుంటా తిరుగుకుంటా అన్ని వాళ్ళైనాయి కాని అయినా అర్జెన్సులు ఆడకు నేను పోలేదు. మరి అర్జెన్స్ వాడకపోదని చెప్పి అర్జెన్సులు వాడకచ్చి అర్జెన్సులు ఇళ్ళల్లా అర్జెన్సులారా మంచి మాటతో నా తల్లి సంగతి చెప్తేనే మంచి మాట, లేకపోతే మీ ప్రాణాన్ని చెప్పాను వరకట్టగలని. ప్రాణానికి భయపడిపోయి అయ్యా మా ఇంట్లో ఉంచుకోలేదు, నీ భయానికి మా ఇంట్లో ఎక్కడ ఎవరింట్లో ఉంచుకోలేదు. అయ్యా అటువంటి మాదొక్క ఊరి మీద నంద ఉన్నది, నందలో కూడా నీ తల్లి ఉన్నదే. చెప్పిన తర్వాత ఆడికి వెళ్ళి ఎవరు దాంట్లో కూడా చెదబట్టుకొని నందాకాడి కచ్చుతాడే తల్లి ముచ్చాల కొప్పు పట్టి ఏమే రండా నా తండ్రి పేరు చెప్పలేక చెప్పలేదు నందలా దాగుంటావా అని చెప్పి ఎంటికల బట్టి ఎంత గుంజన అన్నగానే వెళ్తాడు. అయినా అటువంటి ఒక గద కొడలతోటి ఆ ఎంటికల్ని అయినా కోసుకుతాడే తందానా ఆ ఎంటికలు ఊసేస్తున్నాయి ఆయన కోస్తే. కానీ అటువంటి ఒక నందలే గుప్త మాయమైతున్నది, కానీ నందలకు వెళ్ళి బయటకు వెళ్తలేదు అయ్యా. ఆ ఎంటికలు తీసాడు వారేసి, మరి తాత బచ్చన్న మరి నా తల్లి ఎలా వెళ్తుంది నా ఎలా వెళ్తుందో నందలకి వెళ్ళని చెప్పి కూడంతో నందని ఎంత కొట్టిన కానీ నంద కూడా బచ్చన్న తాటికి వచ్చి అయ్యా జమమంతుడా బచ్చన్న నా తల్లి మరి ఏం చేసి వెళ్తుందో మరి ఎట్లా చేసి వెళ్తుందో నా తల్లి జాడలో నువ్వు అయినా శుక్రవారం నాడు సూర్య జ్ఞానం నాడు నేను నందపోయేస్తా. ఆ నందపోయేటప్పుడు నువ్వు వచ్చావంటే
అయినా నీ తల్లి వెళ్తుందని చెప్పి ఇంత మాట ఎప్పుడు అన్నాడు జమమాతుడు. అయినా శుక్రవారం నాడు సూర్యగీనము నాడు అటువంటి సల్లల్లీల స్నానం ఉడుకు నీళ్ళ ఉత్తకం చేసి అటువంటి జమమాతుడు మడ పంచగట్టుకోని అందగానికి వచ్చి అయ్యా పరశురాములు గుబగు బగు 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 అటువంటి పుట్టేడు గుగ్గిరము తీసుకురావురా పరశురాములు. అయినా పుట్టెడు గుగ్గిరం తీసుకొచ్చి గుబ 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 పుట్టెడు గుగ్గిరం కలిసి అంటే నీ తల్లి నందరకెళ్ళి ఎల్లు తారి తందా చెప్పి అయినా శుక్రవారం నాడు సూర్యగీనం నాడు సలలీల స్నానం చేసి ఉడుకు నెల ఉత్తకం చేసి వడవంటి పుట్టెడు గుగ్గిరం కాల్చి అయినా నందమశం మొక్కి అమ్మా ఎల్లమ్మ తల్లి నీకు చక్కని పోయి చేసిన అమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ తల్లి శక్తితోటి ఆ అటువంటి శక్తులని ఎల్లమ్మకు నిండుకొని ఆ అటువంటి నంద పలిగి అన్నా ఎల్లినారి ఎల్లమ్మ తల్లే తందన ఎంతకు వచ్చాడు కొడుక అయ్యయ్యో ఉపమారా నాకు చెప్పు రామంటే నోరు లేకుండా అయిపోయింది కొడుక అయినా నాకు నోరిచ్చిన పడితే అప్పుడే చెబుతుంటి అయినా నీ తన్ని దావంగా 12 సంవత్సరాలకి నీ కొడుకులో చెప్పగలన్నాడు ఆ మాట నీకు చెప్తే నాకు ప్రమాణం ఉందని చెప్పి నేను 2 రోజులుగా చెప్పలేను కొడుక కష్టం పెట్టాడు ఆయన కిరాతి వర్జనులు ఆయన నీ తనని బాణాలేసి చంపిన కొడుక ఒక మాట చెప్తున్నాను చెప్పి కొడుకు కోపం కచ్చి కొడుకుని చెడాలని చెంప దెబ్బగొట్టి జగవాడ ఎత్తేసేది మీద ముఖాలు పెట్టి రమ్మ నా కాలు పెట్టి ఏమిరా కొడుక నా ధర్మం చూడలేదు నా కర్మం చూడలేదు మరి నేను ఏం చేసినో తెలవలేక ఆయన నన్ను ఇంత అష్ట కష్టాలు పాలు పెట్టమని చెప్పి జగవాడ ఎత్తేసేది మీద ముఖాలు పెట్టి అయినా బాణముతో అటువంటి బల్యముతో గుద్దవేది కాని అన్ని మాయన కన్నారు నా తల్లే కొడుకు కన్నా ముగ్గురు
గొడవల కన్నా ముందు కొడుకే నా పరశురాములు, నా ముందు కొడుకు నా కొడుకు చంపినాక నాకెవరు దిక్క చెప్పి. కొడుకుని మళ్ళీ లేపుకొని కొడుక నీటి కథ నీటి చరిత్ర చెప్పేదావుగా మాడసం నవ్వెట్టు నా తండ్రి. అయిన కిరాతి వర్జనులు అయినా నన్ను అడగటానికి వస్తే నేను అల్లని పెళ్లి చేసుకోక నీ తండ్రి మీద ప్రేమ పడి నీ తండ్రిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒక నా మీద పగలు పట్టి నీ తండ్రి నైనా మీరు చంపినారు. నేను కూడా నా తండ్రి శివశంకరుని దగ్గరికి పోయి ఏడు బోనాలు ఊదించుకొని అయినా బోనాలు పెట్టేసరికి అటువంటి వాడు వచ్చి నీ తండ్రి వేషం కట్టుకుని వచ్చి నీ తండ్రి అట్లనే బతుకుతుండే కానీ నీ తండ్రి వేషం కట్టుకుని వచ్చి అయినా నా అన్నం తిన్నాడు అయినా అటువంటి నీ తండ్రి మరణం అయిపోయాడు. ఆ బాణాలను తట్టుకోలేక మరణం అయిపోయాడు కొడుక. అడవిలో నా నీ తండ్రి కొడుక తండ్రి పక్కకుండా కానీ కిరాతి వర్జనుడు తండ్రి గడగడ ఇవ్వడంగా బాణ లేచిందా నాకు లేదు అయినా అటువంటి క్షత్రియ రాజులాగా తయారైపోయారు. అయినా కిరాతి వర్జుని దొరకబట్టి ఏమిరా నా తండ్రి గడగడ ఏడంగా మీరు దొరకబట్టి నా తండ్రిని బాణాలే సంపిన వారి అని చెప్పి అటువంటి కిరాతి వర్జుని దొరకబట్టి చెప్పి నా తల్లి కన్న తల్లిని ఎంత మోసం చేస్తే చెప్పి అయినా నా కన్న తల్లి కొట్టిన పాపాలన్నీ తొలగిపోవాలనుకుంటే ఏం చేయాలి చెప్పి ఆ ఒక హద్దాల మేడ మీద నా తల్లి ఉన్నది నా చెల్లెని పొల్లు పొల్లు కొట్టిన చెప్పి ఆ చెల్లెకు చక్కని ఒక మేన తయారు చేసి ఆ అంటే అది ఒక బేస్తా అంటే ఆనాడు మేన కడుతుంది ఇక్కడ నా పోతే మేన మీద తీసుకుపోతుంది అయినా ఆ మేనని ఎడగురు బేస్తులు మోస్తుంది ఆ మేన మీద తల్లిని చెల్లెని కూర్చుండబెట్టి ఆ ఒక పక్కని పోయి ఎడగురు బేస్తవాళ్ళు ఎత్తుకున్నారు ఒక పక్కన తల్లిని ఎత్తుకొని అమ్మా గుర్తు లేకనే తల్లి చేతులు పడబడ వలిగి చిట చిట రక్తము జిల్లంగా నా పాపాలే తొలగిపోవాలని చెప్పి నా ఊరంతా నింపుతున్న గారు పరశురాము ఊరంతా నింపి ఆ తల్లి రెండు ప్రాణములు మొక్కి చెల్లయ్యి రెండు ప్రాణములు మొక్కి అమ్మా నా తండ్రి ఎక్కడ ఉన్నాడంటే అక్కడ నీ తల్లి అశోకవనంలో పడిపోయాడు అయినా నీ తండ్రిని కాష్టం చేశాను కూడా 12 సంవత్సరాల నాడు ఇక్కడ ఎగినం గావిస్తే అయినా నీ తల్లి లేస్తని చెప్పిడని ఇంత మాట చెప్తూ కొడుకు చెప్పిందో అటువంటి ఇద్దరు కొడుకులు బిడ్డ ఎల్లమ్మ కలిసి అశోక
చూసేవాళ్ళకంటే బూడిది ఉన్నది, బూడిది ఉన్నది. ఆయన తండ్రి శవము డప్పు చెక్క మాసలు ఎండిపోయి బూడిదలా బూడిదైపోయాయి. అయినా పుట్టలో కుంగిపోయినట్టున్నది. ఆహా, పుట్టగాడికి వచ్చి అయ్యయ్యో తాత శివశంకరా తాతయ్య, నా తండ్రి రావంగ నా తల్లి చెప్పాడట, 12 సంవత్సరాల దాకా నా కొడుకు చెప్తివంటే నీ కొడుకుకి కానీ నీకే కానీ అపాయం ఉండదని చెప్పి చేతిలో వేసి చచ్చింది. నా తండ్రి చచ్చింది తాత, నీకు తెలియదు నాకు తెలియదు, నీకు తెలుసుగా తాత నాకు తెలియదు. అందుకోసం తాత నిన్ను కష్టపెట్టిన, నా తల్లిని కష్టపెట్టిన, నా చెల్లిని కష్టపెట్టిన తాత. అయినా ఈ టైం లోపల నువ్వు రాని చెప్పి తాతనైనా యాది యేసు తాత. నా తల్లిని కొట్టిన తాత ఇప్పుడు రాన వరకటే లోకాల భగవంతుడు ఎండికొండానే ఏలుతాడా. ఆయన మీరు అష్ట కష్టాల పాలయ్యున్నది, నారాజులైన రాధ తప్పది, బ్రహ్మాదులైన పని తప్పది, అంత కష్టం కర్మం తప్పది. రాజున రాధ బ్రహ్మ చూసిన పోదు, నా బిడ్డకు సుగాక బ్రహ్మదేవుడు రాసిండు, నేనున్న నా బిడ్డిన కానీ నా బిడ్డకు అటువంటి అష్ట కష్టాలు ఉన్నాయని చెప్పి రాధ పడ్డది. రాధ పడ్డది అంటే ఆ రాధను చూసేవాడు ఎవరు లేరు. రారాజులైన రాధ తప్పది కూడా ఒక బ్రహ్మాదులైన పని తప్పది, అంత కష్టం కర్మం తప్పదని చెప్పి అయినా అటువంటి లోకాల భగవంతుడితో పాటు 170 కోటి దేవతలు వారుకుంటారు. వాక్షరులందరూ మొత్తం సభ చేసి కూర్చున్నారయ్యా. ఆ సభ చేసేప్పుడు కూర్చున్నారు ఆడ ఒక 5 అగ్నిగుండాలు తోడిపించి అగ్నిగుండల కాడ అన్నయ్యమైన చూస్తున్నారు. ప్రార్థించిండు ఎవరయ్యా 12 సంవత్సరాలు నిండి ఆ బూర్దిలో ఆ అటువంటి పుట్టలో నిండుకొని పడబడబడబడ వలిగి ఆ పుట్టల నుండి ఎలినాడో బాలోడెల్లి ఎల్లమ్మ ఎంత భక్తో రాలవమ్మ. నీ మాట అడుగున పెట్టి వచ్చిన దానికి ఓ బామ అష్ట కష్టాల పాలైతి నువ్వుగా అని చెప్పి అటువంటి తన భార్యకు సారీ చెప్పుకొని అటువంటి దిగ్గున లేచి కొడక పరిచరాములు అయినా నువ్వు గుర్తు లేక ఎరుతునువైపోయి ఎరకలేక ఎరుతునువైపోయి కొడక నీ తల్లికి నేనే చెప్పిన 12 సంవత్సరాల దాకా నా తాడ చెప్పకు. నా కొడుకు వాయనంటే నా కొడుకుది, ఎడ
ఎక్కడ ప్రాణం పోతుందని చెప్పి నేను ఒక భయపడి నీ తల్లికి ఒక ఒడ్డు పెట్టాను. అయినా ఒడ్డు పరంగా నేను చేతిలో చేసిన కాబట్టి అయిపో మొప్పలేక నీ తల్లిని కొట్టినా తిట్టినా కోదండ వేసిన కానీ నీ తల్లి ఎప్పటి వాడి అయినా నీ తల్లిని కొట్టి తిట్టి బాధ పెట్టినావు కానీ తండ్రిని నేను ఉన్నా కొడక. అని చెప్పి వాళ్ళ అష్ట కష్టాలని చెప్పుకొని నానా నాకు తెలియదు నానా ఈ గతము తెలిసిన తల్లిని ఎందుకు నేను తిప్పలు పెడుతుంది చెప్పి తల్లి ప్రాణమును మొక్కి తల్లికి ఈసారి చెప్పి చెల్లెకు సారి చెప్పి అయిన ప్రాణాలు మొక్కి నా మొక్కే వారకంటే లోకాల భగవంతుడు ఏమంటాడు ఏమిరా నా బిడ్డ అయినా అటువంటి కలియుగంలో పడ ఉండదు నా బిడ్డ పుణ్య లోకంలో చేరుకోవాలి ఉండాల నా బిడ్డకి ఈ కష్టం ఎందుకు అమ్మా నువ్వు సత్యయుగంకు పోదాము పోరా ఏమన్నది నానా నాతోటి ప్రజలంతా ఎంతో కష్టపడ్డారు కష్టపడ్డారు నాతోటి ఎన్నో తిట్లు పడ్డారు ఎన్నో మాటలు పడ్డారు ఈ ప్రపంచం అంతా ఎంతో నా గురించి బాధ పెట్టిన నేను ఎలా బాధ పెట్టిన నేనే అందరికి బాధ పెట్టిన అందరికి దుఃఖం పెట్టిన అందరికి దుఃఖం ఇచ్చిన ఇల్లు తిరిగిన ఇల్లు తిరిగితే నా కొడుకు సో ఇల్లు కచ్చి తిట్టిను అలాగ దుఃఖాలు పెట్టిన అలాగ బాధలు పెట్టిన కానీ ఓ నాన్న నేను ఒక సత్యయుగంకు రాను అయినా మహారాష్ట్ర గ్రామం లోపల నానా నాందేడ జిల్లా మహారాష్ట్ర గ్రామం లోపల మావరాల గట్టల నానా నేను ప్రదక్షిణాయితానా పరశురాముని దొరుకొని ఆ కన్న చిన్న కుమారుని దొరుకొని గౌరమ్మ దొరుకొని మహారాష్ట్రకెళ్ళి చెప్పి ఆ గంగ కొడలు చేత పట్టి గంగ మీద కొట్టినాడే తందానాచి గంగ మీద కొడితే రెండు గంగలు వాచిపోయినాయి. ఇప్పటికైనా అప్పటికైనా మహారాష్ట్ర నాందేడుకు అక్కడ మావరంగట్లకు పోతే ఇప్పుడు రెండు గంగలు వాచిపోయినాయి. ఆ పరశురాములు కొట్టిన దెబ్బతోటి రెండు గంగలైనాయి. ఒక గంగనేమో మహారాష్ట్ర పండి వెలిసిన గంగ, పెద్ద గంగనేమో ఆంధ్ర పండి వెళ్ళిపోయింది. అయినా నడవలా ఇప్పుడు గొడలి పట్టుకొని ఆ నట్టి నడేలు గంగల నడే గంగల ఇప్పుడు యోగం చేస్తున్నాడు ఎవరు? ఆ పరశురాములు. ఆ ఎవరు? ఆ రేణుక ఎల్లమ్మ తల్లి. అందరి మొక్కులు తీసుకుంటా అందరికి ఉన్న అష్ట కష్టాలన్నీ
నా దుఃఖాలన్నీ అన్న దూరమే అయ్యేస్తాను ఉన్నారా పరిశరాములు పెట్టుకొని అదే గుట్ల మీద సంతోష పడతా అదే ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.